మూడు నెలల కాలంలోనే 12 బైక్లను దొంగలించిన పాత నేరస్తుని పట్టుకుని బైక్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శనివారం సిసిఎస్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బంట్వారం మండలం తొర్రమిడి గ్రామానికి చెందిన మాణిక్యం గతంలో 13 కేసులలో 10 జైలుకు వెళ్లడం జరిగింది అని, అక్టోబర్ నెలలో జైలు నుండి వచ్చిన మాణిక్యం 3 నెలల కాలంలో 12 బైక్లను దొంగిలించారని, 10 బైక్లను సైబర్బాద్ పరిధిలో దొంగిలిస్తే ఒకటి సంగారెడ్డి, మరొకటి వికారాబాద్ పరిధిలో దొంగిలించి తొర్రామిడిలోని ఆయన వ్యవసాయ పొలం వద్ద వాటిని దాచడం జరిగిందన్నారు. వికారాబాద్ లో తనిఖీల్లో భాగంగా మాణిక్యాన్ని పోలీసులు ఆపి బైక్ పేపర్ల గురించి అడగగా పొంతనలేని సమాధానం రావడంతో అనుమానంతో విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు. అతనితో పాటు బైక్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుందన్నారు. కేసులో కీలకంగా పనిచేసిన సిసిఎస్ పోలీసులను అభినందించారు. ఈరోజు వికారాబాద్ సిసిఎస్ పోలీస్ వాదర్ జిల్లా బైక్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. సుమారుగా 17 లక్షల విలువ కలిగినటువంటి 12 హై ఎండ్ బైక్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. మీరు చూస్తే కనుక అన్నీ ఒక షోరూంలో ఉన్నట్టే ఉంది. ఇది మనకి సిసిఎస్ పోలీసులు బలవంతయ్య అండ్ బాలస్వామి, తర్వాత వాళ్ళ టీము, అదేవిధంగా వికారాబాద్ పోలీసులు వీళ్ళిద్దరు జాయింట్గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మన బంట్వారం మండలము తోరుమామిడి గ్రామానికి చెందినటువంటి గూడాల మాణిక్యం తండ్రి నారాయణ, వయసు 24 సంవత్సరాలు. ఈ వ్యక్తి అప్పటికే 13 కేసులలో 10 జైలుకి పోయి రావడం జరిగింది. గతంలో మొయినాబాద్, మియాపూర్, శంకర్పల్లి, మాదాపూర్, నార్సింగ్, గోల్కొండ, కేబిహెచ్పి, పటాన్చెరువు, కొండాపూర్, సదాశివపేట్, సిద్దిపేట, ఖమ్మం, జిఆర్పి వీటన్నిటిలో కూడా గతంలో కేసులు అయినాయి. ఇతను ఎక్కువగా ఈ బైక్స్ ఇంతకుముందు మెకానిక్గా పనిచేసినటువంటి అనుభవంతో ఆ హ్యాండిల్ లాక్ను కూడా దాన్ని తీసేయడము, ఆయనకున్నటువంటి ఆ నాలెడ్జ్ని ఉపయోగించడము చేసి గతంలో అరెస్ట్ అయ్యి కూడా జైలు పోయిరావడం జరిగింది. మరి ఆ కేసులో కూడా స్టేటస్ ఏందనేది కూడా మేము తెలుసుకుంటాం. అందులో కూడా ఏమైనా ఇంకా ట్రయల్స్ ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ కూడా కోర్టుకి సబ్మిట్ చేసి అందులో శిక్ష పడేట్టు చూస్తాం. అది కాకుండా మన దగ్గర రీసెంట్గా మనకి వికారాబాద్లో కూడా ఒక కేసు నమోదైంది. అది బుల్లెట్ అనుకుంటా, ఒక బుల్లెట్ని ఇక్కడ థెఫ్ట్ చేయడం, దాని తర్వాత అక్కడక్కడ దాదాపు మనకి ఇక్కడ ఈ 12 కేసులలో కూడా మనకి రామచంద్రాపురం, దుండిగల్, పటాన్చెరువు, కేబిహెచ్బి ఇట్లాంటి ప్లేసెస్లో దాదాపుగా 12 బైక్స్ దొంగతనం చేయడం, తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ వ్యవసాయ భూమి దగ్గర బావి దగ్గర ఒక చిన్న షెడ్ లాగేసి ఎవరు గణపడకుండా దాంట్లో దాయటం, ఎవరన్నా రిసీవర్స్ కానీ ఇంకెవరన్నా కొనేవాళ్ళు ఉంటే తక్కువ రేటుకి అమ్మటానికి ఈ ఆర్సీ బుక్స్ను కూడా డూప్లికేట్ తయారు చేయటము, ఇట్లాంటి 100,000 రూపాయలు ఉన్న వాటిని 10,000కి 20,000కి అమ్మే ప్రయత్నం చేయటము, ఇట్లా చేయటానికి వాళ్ళని వెతుకుతున్నటువంటి సందర్భంలో ఈరోజు కూడా మనకి ఎక్కడ పట్టుకుంది రైల్వే స్టేషన్ ఉడిపి హోటల్ దగ్గర ఇతను ఒక వెహికల్ తీసుకొని పోతుంటే మన వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది. అతన్ని ఇంటరాగేట్ చేసినప్పుడు మనకి ఈ గతంలో చేసినటువంటి నేరాలు వాటి యొక్క వివరాలు చెప్పడం జరిగింది. దాదాపుగా ఇందులో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్స్ 3, R15 MH2, బజాజ్ పల్సర్స్ 220cc 3, బజాజ్ పల్సర్ 150cc 3, హోండా షైన్ 150cc ఉన్నది ఒకటి, ఇట్లా టోటల్గా మనకి 12 బైక్స్ సుమారుగా 17,30,000 వర్త్ ఈరోజు రికవర్ చేయడం జరిగింది. అంటే మన వికారాబాద్ జిల్లా పబ్లిక్ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లాంటి నేరస్తులు మన చుట్టుపక్కలనే ఉంటారు, మనల్ని నమ్మించి మనం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా బైక్స్ ఉన్నాయి, ఏదో పని మీద అవసరం నిమిత్తం పోతుంటారు, షాప్ దగ్గర పెడుతుంటారు, ఇంటి బయట పెడుతుంటారు, పార్కింగ్లో పెడతారు, ఇట్లాంటి నమ్మబలికి వాటిని హ్యాండిల్స్ బ్రేక్ చేయడము,
డూప్లికేట్ కీస్ తయారు చేయటము, ఆర్సీ బుక్స్ డూప్లికేట్ తయారు చేయటము, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు కూడా అబ్జర్వ్ చేస్తుండాలి. అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఎక్కువ మొత్తంలో పెట్టించుకోవాలని చెప్పేసి మనం చెప్తున్నాం. వీటన్నిటిలో కూడా ఎలాంటి సమాచారం అనుమానితులు ఉన్నా కూడా మాకు అందిస్తే మేము వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచి ఇట్లాంటి నేరస్తుల్ని పట్టుకోవటము, కటకటాల లోపలికి పంపించడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తాం. మరి ఇందులో పనిచేసినటువంటి బలవంతయ్య ఇన్స్పెక్టర్ గారు, బాలస్వామి గారు, సిబ్బంది చెన్నయ్య గౌడ్, గోవింద్, అంజయ్య, కృష్ణారెడ్డి, రాఘవేంద్ర రెడ్డి, అంజప్ప, సత్తయ్య, రామకృష్ణ, వీళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళకి ప్రత్యేక రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి సీసీఎస్లో ఫస్ట్ టైం నేను వచ్చిన దగ్గర ఇక్కడ అంటే గతంలో టెంపుల్ అఫెండర్స్ కూడా పట్టుకున్నారు, కొన్ని ఇంపార్టెంట్ వాళ్ళకి తాండూరులో కానీ, పరిగిలో కానీ, వికారాబాద్లో కానీ వీళ్ళు అసిస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా ఓన్లీ సీసీఎస్ ఇన్వాల్వ్ అయ్యి చేసినటువంటి కేసు ఇది కాబట్టి నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంకా అన్డిటెక్టెడ్గా ఉన్నటువంటి జిల్లాలో కేసుల మీద కూడా దృష్టి పెట్టి సీసీఎస్ బలోపేతం చేయాలని చెప్పేసి కోరుతూ వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఈ కేసుని మన అడిషనల్ ఎస్పీ రవీంద్రరెడ్డి గారు ప్రత్యేకంగా మానిటర్ చేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు గైడ్ చేయటము, వారి పాత్ర కూడా ఇందులో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన దగ్గర కేసెస్ గతంలో ఎక్కువ సైబరాబాద్లో ఉన్నాయి. ఉందా మన దగ్గర సీటు? అంటే మన దగ్గర ఓపెన్ కాలేదు, వేరే దగ్గర ఓపెన్ అయినప్పుడు ట్రాన్స్ఫర్ వస్తాయి. ఇప్పుడు మన దగ్గర కూడా ఓపెన్ చేస్తుంది దీన్ని. వేరే రాష్ట్రంలో అయితే ఇప్పుడు మనకి సమాచారం లేదు, మనం ఆన్లైన్లో కూడా చూసినాం ఇప్పటివరకు. కాకపోతే వాళ్ళు ఫిజికల్గా కూడా వాళ్ళతో ఆ డీసీఆర్బీతో అక్కడ ఉన్నటువంటి మన పక్కన బీదర్ ఉన్నది, గుల్బర్గా ఉన్నది, వాళ్ళతో కూడా మాట్లాడి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. మొత్తానికి అయితే ఇతను కరడుగట్టిన నేరస్తు అని చెప్పొచ్చు. గతంలో 10 కేసులు ఉన్నాయి, ఇప్పుడు 12 కేసులు ఉన్నాయి, దాదాపు 25 కేసులు ఉన్నాయి కాబట్టి ఇతని మీద కొంచెం గట్టిగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇతను ఏముంది, లావిష్ ఖర్చు పెట్టడానికి చేస్తాడు. కష్టపడటం ఇష్టం లేక సుఖమైనటువంటి జీవితానికి అలవాటు పడి ఏ నేరస్తుడైనా సరే నార్మల్గా ఈ దొంగతనాలు చేసేవాళ్ళు కష్టపడకుండా ఈజీగా జీవితం గడపాలి అనే ఉద్దేశం ఒకటి. అమ్మిన తర్వాత ఈ దొంగతనం చేసిన తర్వాత అమ్మటానికి ప్రయత్నం చేస్తాడు. ఈ అమ్మటానికి కూడా ఏం కావాలి మనకి, ఆర్సీ బుక్ అని కావాలి, లేకపోతే ఎవరైనా రిసీవర్ కావాలి మనకి. ఇప్పుడు 100,000 రూపాయలు ఉన్నది, 10,000 20,000 అంటే ఎవరైనా సరే కొనే అవకాశం ఉంటుంది. అట్లా అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడైతే ఒక్కడే ఉన్నాడు, ఇంకా కూడా మన అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మనం నిన్ననే అదుపులోకి తీసుకున్నాం కాబట్టి మనకైతే మనకున్న సమాచారం ప్రకారం ఒక్కడే చేసినది. కాకపోతే ఇంకా సమాచారం తీసుకోవడానికి ఎవరన్నా రిసీవర్ ఉన్నారా, ఇంకెవరైనా అమ్మి పెడతాం అని చెప్పి వాళ్ళని అప్రోచ్ అయి ఉండొచ్చు. అంటే ఆల్రెడీ ఇతని మీద 13 కేసులు ఉన్నాయి, 10 సార్లు జైలుకి పోయిచ్చిండు కాబట్టి నేర చరిత్ర ఉన్నది కాబట్టి. పైగా అతను మెకానిక్ కూడా పనిచేసిండు. కావాల్సింది ఎక్కడ మనం బైక్ని ఈజీగా దొంగతనం చేయొచ్చు అనేది రెక్కీ చేసుకోవడం ఇంపార్టెంట్. ఆ రెక్కీ చేసుకోవడము దాదాపు ఇది జైలు నుంచి వచ్చి నేను అక్టోబర్లో వచ్చిండు, నవంబర్ నుంచి మొదలుపెట్టి నవంబర్ డిసెంబర్ జనవరి ఈ 3 నెలల కాలంలో ఇవి చేయడం జరిగింది. ఇప్పుడు ఇందులో ఇచ్చాం మనం, ఇతను వాళ్ళ యొక్క తోరుమామిడిలో వాళ్ళ యొక్క వ్యవసాయ భూమి దగ్గర అక్కడైతే కొంచెం ఐసోలేటెడ్ ఉంటుంది కాబట్టి కనపడకుండా అడబెట్టాడు. ఇంటీరియర్ ఏమి అనుమానం రాలేదు. ఇతను కూడా మొన్న రీసెంట్గా వచ్చాడు కదా, ఇతను కూడా అక్కడ ఎక్కువ ఉండకపోవచ్చు, బయట అక్కడిక్కడ తిరుగుతుండొచ్చు. అంటే ఇప్పుడు వచ్చింది కూడా మనకి అక్కడిక్కడ సమాచారం బట్టి మనకు వచ్చింది అనుకోవాలి. మన వాళ్ళకి ఎవరో ఒకరు పరిచయం ఉండటము దాంతో ఆ ఇన్ఫర్మేషన్ మనం ఫర్దర్ డెవలప్ చేసుకుని చేయడం జరిగింది. ఎక్కువ వెహికల్స్, తర్వాత సెల్ ఫోన్లు కూడా ఒక 3 సందర్భాల్లో పాతవి. ఇప్పుడు ఇప్పుడైతే మనకి 12 కేసులు కూడా బైకే దొంగతనాలు కూడా అరెస్ట్ అయ్యాడు. ఓకేనా, థ్యాంక్ యూ. డూప్లికేటా?
ఉంటారు.